యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించే అటానమస్ గుర్తింపు తిరుపతిలోని పలు కళాశాలకు కూడా వచ్చింది. టీటీడీ ద్వారా 3 డిగ్రీ కళాశాలలకు అటానమస్ స్టేట్ వచ్చినట్లుగా టీటీడీ జీవో సదా భార్గవి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్వి ఆర్ట్స్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు అటానమస్ గుర్తింపు వచ్చినట్లుగా తెలిపారు. మైలురాయిగా ఎత్తించబడుతున్న విషయం ఏమిటంటే అటానమస్ స్టేటస్ ని 3 డిగ్రీ కాలేజెస్ కి సంపాదించడం. దీంట్లో ముఖ్యంగా మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారు, అలాగే ఎంతో ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇలా తీర్చిదిద్దాలి అని ప్రోత్సహించిన టీటీడీ చైర్పర్సన్ అయిన కరుణాకర్ రెడ్డి గారు, వారిద్దరి యొక్క అభిలాషతోటి చక్కగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక్కొక్క స్టెప్ అప్గా తీసుకెళ్లడానికి 2020లో జైవో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి నన్ను నియమించడం గవర్నమెంట్. దాని తగ్గట్టుగానే అనేక డెవలప్మెంట్స్ని ఇక్కడ చవి చూడటానికి స్కోప్ ఉంది కాబట్టి ఫస్ట్గా నేషనల్ ఇంపార్టెన్స్కి తీసుకురావాలి కాలేజెస్ అన్నిటినీ కూడా. ఎందుకంటే దరిదాపు ఒక్కొక్క కాలేజ్లో 2000 పై చిలుకు 3000 మంది చిల్డ్రన్ ఇక్కడ చదువుతున్నారు. అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మంచి వాతావరణం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు దీన్ని ఒక మంచి స్టాండర్డ్స్ని తయారు చేయాలి అన్న ఒక ఆలోచన విధానం రావడం జరిగింది. 2021 నుంచి నాక్ అక్రిడేషన్ కోసం సహకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్వ లెక్చరర్ అయిన మోహన్ రెడ్డి గారిని అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. ఆల్ 3 ప్రిన్సిపాల్స్ మహాదేవమ్మ గారు ఎస్కేడబ్ల్యూ మహిళా కాలేజ్, అలాగే నారాయణమ్మ గారు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, సో వీళ్ళందరి టీమ్ వర్క్ తోటి నాక్ కోఆర్డినేటర్స్ ఈరోజు అటానమస్ స్టేటస్ రావడానికి కాగలిగిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.